హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గవ్వలు మనం మైదాపిండి రవ్వతో ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సింది 1 కప్ మైదా, 1 కప్ బియ్యం పిండి, కొద్దిగా బాంబే రవ్వ. ఈ మూడింటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా మనం వేడి చేసుకొని పెట్టుకున్న నూనె కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏదైనా వేడి చేసి పెట్టుకుని వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కొంచెం బియ్యపిండి ఈ వేడి నూనె వల్ల గట్టిగా వస్తాయి, మెత్తగా అవ్వకుండా ఉంటాయి. సో వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని దీనికి సరిపడంతా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మనం వాటర్ పోస్తూ దాన్ని మనం చపాతి పిండిలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ పోస్తూ కలుపుకుందాం. ఒక్కసారిగా పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ దాని క్వాంటిటీకి సరిపడంతగా కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం రెడీ అయిన తర్వాత దీనిని ఒక తడి బట్ట వేసి పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేద్దాం. అయితే దీంట్లో రవ్వ వేసాం కాబట్టి అది వాటర్ని బాగా పీల్చుకుంటుంది. సో అందుకోసమని కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ చూద్దాము. ఒక తడి క్లాత్ని కప్పి పెట్టేస్తున్నాను. తడి క్లాత్ వేయడం వల్ల పిండి అనేది మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడు మనము బెల్లం ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసి పెట్టుకుందాము. 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో బెల్లం తీసుకున్నాను. 15-20 మినిట్స్ అయిన తర్వాత పిండి ఈ విధంగా తయారవుతుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో. రవ్వ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అవి కొద్దిగా గట్టిగా అయినట్టు అనిపిస్తుంది. దాన్ని కొంచెం మంచిగా మనం మిక్స్ చేసుకొని ఒక 1/2 పార్ట్ తీసుకొని మిగతా 1/2 పార్ట్ని క్లాత్తో, వెట్ క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవాలి. వీటిని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని రవ్వల పీట మీద ఉతుక్కోవాలి. ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మనము గవ్వల పీట లేకపోయినా ఫోర్కు మీద కూడా ఈ విధంగా గవ్వలు చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇది గవ్వల పీట అండి. దీనికి కొద్దిగా ఆయిల్ రాసేసి ఈ రౌండ్ బాల్స్ని ఈ విధంగా ఒత్తేసామంటే గవ్వ షేప్లో ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా షేప్లో వస్తున్నాయో. ఇంతే అండి సింపుల్. సో అన్నింటిని ఈ విధంగా రౌండ్గా చేసుకొని రౌండ్ బాల్స్ని గవ్వలుగా నొక్కుని పక్కన పెట్టుకుందాం. సో దీనికి మా పాప హెల్ప్ చేస్తుంది. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి. ఈ ఫోర్క్ మీద చూడండి, ఫోర్క్ మీద కూడా ఇలాగే చేసుకోవచ్చు. కాకపోతే డిజైన్ అనేది కొంచెం ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చితే ఫోర్క్ మీద చేసుకోవచ్చు. ఒకవేళ గవ్వల పీట లేకపోతే లేదా కొత్త కోంబ్ ఏదైనా ఉంటే దాన్ని కొద్దిగా ఆయిల్ రాసేసి కొత్త కోంబ్ మీద కూడా చేసుకోవచ్చు. చూడండి బాగానే వస్తున్నాయి. కాకపోతే గవ్వల పీట మీద చేసిన మనకు ఆ విధంగా చూసి చూసి అలవాటు అయిపోయింది కాబట్టి ఇవి బాగా అనిపిస్తాయి. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ రెడీ అయిన వాటన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు ఇంకా ఆయిల్ పెట్టి వేడి చేద్దాము. ఆయిల్ కొద్దిగా మీడియంగా వేడి అయింది అనుకోగానే గవ్వలన్నింటినీ ఆయిల్లో వేద్దాము. మరీ హైలో పెట్టి వేయించొద్దండి. అన్నీ పైన అంతా మాడిపోయినట్టుగా అయ్యి లోపల అట్లాగే పచ్చి పచ్చిగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మీరు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాయి అనుకుని మంచి కలర్ వస్తున్నాయి అన్న టైంలో ఒక్కసారి హైలో పెట్టేసి
ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. సో ఈ విధంగా మనం వేసుకున్న ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా వన్ బై వన్ బ్యాచెస్లో అన్నీ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తురిమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని పాకం చేసుకుందాము. ఒక గిన్నెలో బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరగడానికి అవసరమైన వాటర్ మాత్రమే తీసుకోవాలి. పోసుకొని దాన్ని కరిగించుకుందాం. సో ఈ బెల్లంలో డస్ట్ అనేది ఉంటుందండి. సో ఆ డస్ట్ని ఏ విధంగా వడచేసుకోవాలంటే ఈ విధంగా ఒక బౌల్లో మొత్తం కరిగించుకోవాలండి. ఈ కరిగిన బెల్లాన్ని ఏదైతే ఉంటుందో అప్పుడు దాన్ని మనం వేరే పాకం పట్టే గిన్నెలోకి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో. మనం ఏ స్వీట్ చేసుకునేటప్పుడైనా కంపల్సరీగా ఇది ఫాలో అవ్వాలండి, లేకపోతే ఇసుకలాగా వస్తుంది. సో ఈ విధంగా వన్ స్ట్రింగ్ లాగా వచ్చింది పాకం అనుకోగానే పాకం రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని ఆఫ్ చేద్దాము. ఇప్పుడు రెడీ చేసుకున్న మన గవ్వలన్నింటిని ఈ పాకంలో వేసేద్దాం. వేసేసి ఒకసారి మొత్తం కలిపేద్దామండి. వీటిని ఒక 1 or 2 minutes అలాగా పాకంలోనే ఉండనిచ్చేసి నెక్స్ట్ తీసి సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసుకోవడమే. సో ఒక 2 minutes తర్వాత తీసి బౌల్లో తీసుకుందాము. చూడండి ఎంత బాగున్నాయో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.